నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతి శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ఈ కార్తీక అమావాస్య ఉంది కదా, ఈ అమావాస్య నుంచి ఏవో ప్రళయాలు రాబోతున్నాయి అనేది ఎక్కువగా వింటున్నాం, ఇందులో వాస్తవం ఉందంటారా? ఇది మీ నుంచే అడగమని ప్రత్యేకించి కొంతమంది అడగడం జరిగింది గురుగారు, అందుకని మీ మాటల్లో నిజంగా ఈ ప్రళయం తెలుగు రాష్ట్రాల్లో ఉందంటారా? ఓం శ్రీ మహాగణాధిపతజే నమః. అవేమీ వాస్తవాల అవాస్తవాలంటే అవాస్తవాలు ఏమీ కాదండి, అక్షర సత్యం. కొన్ని గ్రామాలు కావచ్చు, కొన్ని ప్రాంతాలు కావచ్చు, కనుమరు కూడా అవుతాయమ్మా, సందేహం ఏమీ లేదు. గురుగారు మీరు అలా అన్నారంటేనే మాకు గుండెల్లో దడలు స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మీరు ఏదన్నారో అదైతే చాలా వరకు అసలు జరిగిపోతుంది. అది ఇప్పుడు మళ్ళీ కొన్ని ప్రాంతాలే కనుమరు కూడా. నేను అనేటువంటిది జరగడం కాదు, జరిగేటువంటిది నేను అంటాను, జరిగేటువంటిది నేను చెప్తాను. అది మార్చుకోవటమా మార్చుకోకపోవటమా అనేటువంటిది విజ్ఞులకి ఉండాలి. ఎందువల్లనంటే ఒక నమ్మకం ఒక నిజం, నిజం మారట్లా నమ్మకం మారిపోతుంది. నమ్మకాన్ని మారిస్తే ఏమవుతుందండి, ప్రళయాలే వస్తాయి. ఎప్పుడు కూడా సింపుల్గా చెప్తాను, తల్లి నిజం, తండ్రి నమ్మకం. తల్లి ఎవరిని చూపిస్తే వాడే తండ్రి అవుతాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, కాస్త పెరిగిన తర్వాత తండ్రిని మార్చేస్తున్నాం. అర్థం కావాలి ఆ విషయం. భారతీయులు, మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయం, మన భారతీయులు నాయన మన సాంప్రదాయం ఇది అని చెబితే కాస్త పెద్ద అయిన తర్వాత ప్రలోభాలకి పడి హిందుత్వంలోంచి వెళ్ళిపోతున్నాం. అంటే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోలేకపోయి ఇందులోంచి వెళ్ళిపోతున్నాం, తండ్రిని మార్చేయడమే కదా. మరి అటువంటి దరిద్రమైన స్థితి వస్తే భగవంతుని ఎందుకు కాపాడతాడండి? దానికి తోడు రేపు వచ్చేటువంటి అమావాస్య కూడా చాలా దారుణమైనటువంటిది. లాస్ట్ అమావాస్య దీపావళి అమావాస్యకి చెప్పుకున్నాము, రోజులలోనే మనం ప్రళయం చూస్తామండి చాలా అని చెప్పి. వాస్తవంగా తిరుపతిలో వచ్చినటువంటిది భగవంతుడు కనువిప్పు కోసం చేశాడు. మనం కనువిప్పు జరగకపోయిందా, ఒక తెలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్రం అపారమైన జన నష్టం, అపారమైన ప్రాణ నష్టం, అపారమైన ఆస్తి నష్టం. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో, తెలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్రం, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అండి. తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రం అంటే కొంతమంది ప్రేక్షకులు ఉంటారు ఏది చెప్పలేవా అని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవ్వడానికి సిద్ధంగా ఉంది, అది రోజులలోనే, సందేహమేమీ లేదు. అంటే అమావాస్య లోపు కావచ్చు, అమావాస్య దాటంగానే కావచ్చు, అతలాకుతలం అవ్వటం సత్యం. ఈ చిన్న చిన్న సముద్ర ఫలాలు వచ్చి మీద పట్టాలి కానివ్వండి, ప్రళయాలు అనేటువంటివి చాలా అత్యంత ఉత్కృష్టంగా ఉన్నాయి. దాని నుంచి బయటపడటం అనేటువంటిది చాలా అంటే చాలా కష్టసాధ్యం. అంటే చెడపకురా చెడేవు, నవ్వుతూ చేసేది ఏడుస్తూ అనుభవిస్తావంటే మనం సరదాగా అనుకునే మాట్లాడుకుంటాం. నవ్వుతూ చేసేవి ఇవాళ, ఏడుస్తూ అనుభవిస్తావు, అందులో ఎలాంటి సందేహము లేదు. భగవంతుడు కూడా కొంతకాలం వరకు పోన్లే 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 చేస్తాడండి. అది మితిమీరే సమయంలో వనమాలి గదీశారంగి శంఖీ చక్రీ జనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవ భిరక్షతు అని మనం నమస్కారం చేసుకుంటాం. ఎంత నమస్కారం చేసుకున్నా ఆయనకు ఆవేశం కలుగుతుంది, చక్రం వదులుతా అంటున్నాడు ఆయన, తట్టుకోలేకపోతున్నాడు. ఎందువలన, భూదేవి నేను అవమానిస్తున్నావుగా, భూదేవి అంటే తల్లి, నీ యొక్క ధర్మాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. ధర్మాన్ని కాపాడుకోలేకపోగా దాన్ని అరాచకం చేస్తున్నావు. పునర్ధర్మాన్ని, నీ కొత్త ధర్మాన్ని సృష్టించుకుంటున్నావు, ఉన్న ధర్మాన్ని పాతేస్తున్నావు. ఏమైందమ్మా, ధర్మంలో ఏమవుతుంది, ఎన్ని రకాలైన ఉత్కృష్టాలు వస్తాయి, ఎన్ని రకాల ప్రాణాంతక సమస్యలు వస్తాయి, ఎలాంటి సందేహము లేదు. అది ఈ అమావాస్యకు ముందు కావచ్చు, అమావాస్య దాటిన తర్వాత కావచ్చమ్మా. ప్రళయ భయానక భీభత్సాల జరగడం తథ్యం. కనీసం కొంతమంది అయినా మన ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళు ఉంటే, రెమెడీ ఉంటుంది, ప్రధానికి ఒక రెమెడీ ఉంటుంది. అవును, ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ప్రళయకారకుడు రుద్రుడు, ప్రళయకారకుడు రుద్రుడు, లయకారకుడు సర్వాన్ని నాశనం చేసేటువంటి వాడు రుద్రుడు. ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ విష్ణుమూర్తిని, అంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ, మనకు జ్ఞానం లేక తినేది అన్నమో ఏదో తెలియక శివుణ్ణి విష్ణుమూర్తిని మనం వేరు చేశాం.
వాళ్ళకి ఆ భేదం లేదు. మన అవసరాల కోసం, మన గొప్పతనం చాటుకోవడం కోసం వారి శివుడు వీడి విష్ణు అని చెప్పి మనం వేరు చేసాం. వారిద్దరూ కలిసే ఉన్నారు. ప్రతి మనిషికి తెలుసు, సంధ్యావందనం చేసుకునే ప్రతి బ్రాహ్మణైనా సరే ఎవరైనా తెలుసు, శివాజ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని చెప్పి. కానీ కొట్టుకు చేస్తారు, నేను శివుని ఆరాధిస్తాను నువ్వు విష్ణు ఆరాధిస్తాను కొట్టుకు చేస్తారు. లేకుండా ఆ విష్ణుమూర్తిని ఈశ్వరుని ఎంతగా ఆరాధించడం మొదలు పెడితే అంత నష్టం తగ్గుతుందండి. జరగడం కథ్యం, జరగదనే మాట అబద్ధం, నష్టం జరుగుతుంది. కోటి రూపాయలు జరిగే చోట 60 లక్షలు తగ్గచ్చేమో. ఈ భగవంతుణ్ణి ఎంత ఆరాధిస్తారో అంతలో ఆరాధించేటువంటి దాంట్లో ఒక 60% తగ్గుతుంది, 40% అనుభవించక తప్పదు. అది కూడా చూద్దామంటారు మన వాళ్ళు, సామాన్యులు కదండి. దేవుణ్ణి ఆరాధిస్తే ఏమైనా తగ్గుతాయా? ఆరాధించకపోతే పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి చూద్దాం. ఏ తర్వాత చూసేది ఏం లేదు, మొత్తం కొట్టుకోవటమే. అంటే లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టు, అంటే మొత్తం లోకంలో అందరూ బాగుండాలనే ఆకాంక్షతో చెయ్యాలి. మనం ఒక్కళ్ళమే అన్న ఇది కాదు, స్వార్థం వద్దు. చెయ్యరు. ఎన్ని ఇప్పుడు నేను వాళ్ళు వచ్చారనుకుందాం, కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రతిరోజు ఎన్నో ప్రవచనాలు ఇస్తున్నారు. చాగంటి కోటేశ్వర గారు కావచ్చు, మన సామేదరు షణ్ముఖ శర్మ గారు కావచ్చు, మహామహులు ఎంతోమంది మహామహా ప్రవచనాలు ఇస్తున్నారు. ఇలా చేయండి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి అని చెప్పి ఎవరు బాగుపడుతున్నారు? చెప్పేవాళ్ళు వినేవాళ్ళకి లోకువ, వినేవాళ్ళకి చెప్పేవాళ్ళు లోకువ. నువ్వు చెప్తున్నావు, మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి వింటున్నావు, మేము వింటున్నాం కాబట్టి నువ్వు చెప్తున్నావు. మేము వినకపోతే నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పకపోతే మేము వినం కదా. ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగానే ఉంది మినహాయిస్తే. చెప్పింది పాటిస్తే జీవితాలు బాగుపడతాయి కదా అని ఎంతమందికి తెలుసండి. ప్రతి వాళ్ళు కామెంట్లు రాస్తారు, నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో, నీ జీవితం ఏమవుతుందో తెలుసా, నీ జాతకం గురించి తెలుసా. కర్మ ప్రారంభం అంతమంది ఏం లేదండి. ఒక విషయం చెప్తున్నాము అని అంటే అందులో మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుసుకోవటం ఉండదు. ఇందులో ఉన్న గొప్ప యోగం ఏంటి తెలుసా అండి, దుర్యోగం అంటే దరిద్రపు యోగం. ఒక సినిమా గురించి ఒక చిన్న వీడియో ఇస్తే ఒక రోజులో కేలు కాదు ఏదో పక్కన 66M అనుకుంటూ మిలియన్స్ సంథింగ్ అలా వెళ్ళిపోతున్నాయి వ్యూస్. కానీ అదే ఒక భగవంతుడి గురించి ఒక విషయం చెప్పి బాగుపదండ్రా, దుర్మార్గపు లక్షణాలు వదిలేసేయండి, దుర్మార్గపు జీవితం వద్దు, బాగుపడి శుభంగా ఉండండి అని ఒక వీడియోస్ చేస్తే పట్టించుకుని నాదలేడు. అంటే ఇక్కడ ఏమైంది, మంచి ఎవ్వరికి అక్కర్లేదు, మంచి ఎవరికి అక్కర్లేదు. ఎన్ని చెప్పనండి, ఇంకోటి వస్తారు కొత్తగా చెప్పేవాడు ఏముంది అనేటువంటి విషయంలో అందరినీ వదిలేసి నాకు నచ్చింది నేను చేసుకుంటాను అన్నట్టు ఉంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మొదట్లోనే అన్నా, నాయన మీ తండ్రి అంటే మన తల్లి తెలుసు మనకు, తండ్రి తల్లి పరిచయం చేస్తేనే పలానవారి తండ్రిని తెలుస్తుంది మనకు. అదే నమ్మకం. మనమేం చేస్తున్నాము, మన స్వార్థం, మనకు అవసరం, మనకు డబ్బు కావాలి, ఇంకోటి కావాలి, తద్వారా మారిపోతున్నాం, హిందుత్వం నుంచి వెళ్ళిపోతున్నాం. అంటే అక్కడ ఏమవుతుందండి, తండ్రిని మార్చేయటమే కదా ఇంకా. అంతకుమించి దౌర్భాగ్య జీవితం ఏముంది, ఇళ్ళ ముందుకు వస్తూ ఉంటారు. అంటే మనకు కూడా జ్ఞానం ఉండాలి. మేము అనాథాశ్రమాలు నడుపుతున్నాము, వృద్ధాశ్రమాలు నడుపుతున్నాము, మాకు సహకారం చేయని చెప్పి బళ్ళ పెట్టుకుని ఇంటికి వస్తుంటారు. మనం వాళ్ళకి ఏదో ఇస్తాం, వాళ్ళందరూ వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నట్టుగా చేస్తారు, దానివల్ల మనకి వీళ్ళు ఏదో చేస్తారని చెప్పి ఇందులోకి వెళ్ళిపోతున్నారు. వాస్తవికతని గమనించుకోవట్లా, ఈ అవాస్తవంలోకి వెళ్ళిపోతున్నారు. బాగుందని చెప్పి చివరికి ఏమవుతుంది, నత్తైనటి సముద్రం ఒక మాంసం ముద్దలాగా అయిపోతుంది మొత్తం. ఇట్లా అగ్నిగణం అండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అగ్నిగణం జాలికూడదు. అంటే అక్షకుమారుడు సుందరాకాండలో హనుమంతుడితో యుద్ధం చేస్తున్నప్పుడు 10 శరాలతో 20 శరాలతో విపరీతంగా హనుమంతుడిని గాయపరుస్తూ ఉంటాడు. అక్షకుమారుడు బాలుడు కదా అని చెప్పి బాలుడిని ఏమీ చేయడానికి ఆయనకి మనస్సు చొప్పగా వేచి నిగ్రహించుకుంటుంటాడు. అంతకంత అక్షకుమారుడు రణం చేస్తూ ఉంటే వెంటనే అగ్నిగణం జాలికూడదు, రగులకు మున్పే ఆర్పుటమీలో అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అక్షకుమారుని తృంచి రక్తకు మొదల కిందకి విసిరేస్తాడు. అలా మన అధర్మం తప్పుతున్నాం, మన ధర్మాన్ని అధర్మంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఉపేక్షిస్తూ ఉంటే మనకే నష్టం. మనం 1000 మంది ఉన్నాం, వాళ్ళు 100 మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం చేస్తూ ఏమవుతుందో మనం ఉపేక్షిస్తున్నాయి, 1000 మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇవాళ ఇటువంటి ప్రళయాలు వస్తున్నాయి, దేనికి వస్తున్నాయండి? ఇటువంటి మా వ్యవస్థల వల్ల. అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోవడం వలన ఇవన్నీ వస్తున్నాయి. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఎందుకు వస్తాయి? మొన్న అమావాస్య నాడు జరిగినటువంటి ప్రళయం, ఈ అమావాస్య వరకు భగవంతుడు కేవలం కూడా తాత్కాలికంగా చూపించాడు. ఇంత పెద్ద తిరుమల ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుమల క్షేత్రమే ఇలా జరిగిందంటే సామాన్య స్థితి ఎలా ఉంటుంది గమనించుకోండి అనేటువంటి, అంటే తనకు తాను సంప్రోక్షణ చేసుకున్నాడు. దరిద్రమైన పనులన్నీ చేశారు కదండి, మెధవాళ్ళందరినీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు, దానివల్ల జరిగింది. తనకు తాను సంప్రోక్షణ చేసుకున్నాడు, కానీ ఒక మెసేజ్ ఇచ్చాడు,
ఇంత ఆధ్యాత్మిక రాజధాని అయినా నాకే ఇటువంటి జరిగింది అని అంటే సామాన్య స్థితిలో ఉండేటువంటి ఇంకెంత దారుణం జరుగుతుంది, గమనించుకోండి. ఇది కొంచెమే మీకు తాత్కాలికంగా చూపించా, దీన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే వచ్చేటువంటి ప్రళయ భయానక సదృశంలో మొత్తం కూడా ఏ స్థితికైనా వెళ్ళిపోవచ్చమ్మా. అయితే గురువుగారు, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కే కొంచెం పెనుముప్పు ఉంది అన్నారు కదా, సో అంటే మళ్ళీ తిరుమల అని అనుకోవాలంటారా, వేరే వేరే ప్రాంతాలు ఏమైనా? ఆంధ్రప్రదేశ్లో తిరుమల ఉంది, అన్ని ప్రాంతాలు ఉన్నాయి ఉన్నాయి కదా, మరి మళ్ళీ తిరుమల అంటే తిరుమల అంత కొండ మీద ఉంది, దానికి అంత పరిస్థితి వస్తే లోతట్టు ప్రాంతాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? నీ బుద్ధిని నువ్వు పదును పెట్టుకో. లోతట్టు ప్రాంతాల్లో ఉంటే ఇమీడియట్గా వచ్చేస్తాయి నీళ్ళు. అంత కొండకే ఆ స్థాయి వచ్చింది అంటే కింద ఉండే వాళ్ళు నీ పరిస్థితులు ఏమిటి గమనించుకో, సముద్ర ప్రాంతాల పరిసరాలు ఉండే వాళ్ళ పరిస్థితులు ఏమిటి గమనించుకోండి అని చెప్పి భగవంతుడు సంకేతం ఇచ్చాడు. మనం దరిద్రులం కదండి, తినేది అన్నం కాదు కదా, గమనించుకోం. అన్నం తింటున్నామనంటే ప్రతి ఒక్కదాన్ని గమనించుకుంటాం, గమనించుకోం. కాబట్టి అపారమైనటువంటి కరుణ కరుణాసింధుడైనటువంటి ఈ స్వామివారికి ఆగ్రహం కలిగింది, అపారమైనటువంటి నష్టం వాటిల్తుంది. దీన్ని కాపాడుకోవటం అనేటువంటి ఒకటే మార్గం అండి, భగవన్ నామస్మరణ. ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇద్దరిని కూడా ఎంత వీలుంటే అంత ధ్యానం చేసుకుంటున్నారా? ఖచ్చితంగా కనీసం మాత్రం గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం, ప్రభావం జరుగుతుంది. ఖచ్చితంగా జరగదు అనే మాట అబద్ధం. మనం అన్నం కాదుగా తినేది, ధర్మ మార్గంలో వెళ్ళటానికి నోటుకు వచ్చింది, చేతికి అందింది, నోట్లో పెట్టుకుని తింటున్నాం. దాని అధర్మానికి మనమే నీళ్ళు పోసాం, నారు పోసాం, మొక్కలు పెంచుతున్నాం, ఏం చేస్తాం దానికి? కర్మ అనుభవిస్తున్నాం. అంటే కర్త అని అని మీరు మీకు అనిపించండి, ఎవడో ఒకరు చేసినప్పుడు అందరూ ఎందుకు బాధపడాలండి అని చెప్పి. కర్త కారయితాచేవ ప్రేరకశ్చ అనుమోదక, సుకృతం దుష్కృతం చేవ చత్వార సమభాగిన. ఇవాళ మీరు ఒక మనిషికి మంచి చేశారు, ఆ మంచి చేయడానికి నలుగురు సహకరించారు, నలుగురు బాగుంటారుగా. ఒక మనిషికి చెడు చేస్తున్నాం అంటే మన ధర్మం తప్పి వెళ్ళిపోతున్నాం, దానికి నలుగురు సహకరించారుగా. సుకృతం దుష్కృతం, మంచైనా చెడైనా అందరూ అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే నువ్వు వెళ్ళి వేయలేకపోయావుగా. ఒక మనిషి వేరే దాంట్లోకి వెళ్ళిపోతే నా కొడుకు అనేటువంటి ప్రేమతో ఉన్న తప్ప వెళ్ళి వేయలేకపోయావు కదా. ఇది ఈ యొక్క మహమ్మారి వైరస్ కన్నా అంటువ్యాధి కన్నా మహాప్రమాదం అండి. అంటువ్యాధి అని దానికి ఒక మందు మార్పులు, దీనికి మందు మార్పులు లేదు, వస్తే సమూలంగా నశించిపోవటమే. అందుకనంటే మనం చేసేటువంటి మూర్ఖంగా వ్యవహారం చేసేటువంటి అధర్మ మార్గంలోకి వెళ్ళిన పనులే ఇవాళ ఈ అమావాస్య తర్వాత కానీ అమావాస్య ముందే కానీ ఏదైనా సరే వచ్చేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రళయాలకు మూలమండి. జరగడం తథ్యం, దాన్ని గుడ్డి కన్నా మెల్లవుతామని చెప్పి కాస్త తప్పించుకోవటమా, ఏం జరిగితే జరుగుతుంది అనుకోవటమా అంటే మనం గ్రామాల్లో పడవల మీద ప్రయాణం చేయడం చూస్తాం కన్ఫామ్. ఈ మధ్యన మొన్ననే యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చూసా, అదేదో ప్రవాహం పొంగిపోయి ఊర్లు ఊర్లు మునిగిపోయినాయి. అలాంటి స్థితి కన్నులతో త్వరలో చూస్తూ ఉంది. అందరూ కానీ జాగ్రత్తగా కనుక ఉండకపోతే జరగబోయేదో చెప్తున్నానండి అక్షర సత్యం. ఎందుకంటే నేను చేసేటువంటి అనుష్ఠానం కావచ్చు, నేను ఆరాధించే అమ్మవారు కావచ్చు, దేవత కావచ్చు, ఫలానా జరుగుతుంది నాయన అనేటువంటిది నాకు ఖచ్చితంగా అమ్మవారు చెప్పి తీరుతుంది. అంటే నాకు స్వార్థం లేదు, నాయన నువ్వు ఇట్లా చేసుకుంటే బాగుపడతావు, లేదా నీ నాశనం అనుభవిస్తావు, నవ్వుతూ చేయకు, ఏడుస్తూ అనుభవిస్తావు, కర్మ ప్రారంభం నీకు వద్దు, చక్కగా ఉండు, బాగుపడు. దాన్ని ఏమన్నా నాకెందుకు, నువ్వు బాగుపడితే చూస్తా, నువ్వు బాగుపడాలని కోరుకుంటా కంటే గట్టిగానే చెప్తా, నువ్వు ఎలా పోతా నాకెందుకు అనుకుంటే నేను వెనకాల గోతులు తీస్తా, ముందు ప్రేమగా మాట్లాడతా. ఆ తత్వం అనేది నా దగ్గర లేదు కాబట్టి ఉన్నది మొహం మీద చెప్పేటువంటి అవలా అలవాటు నాకు ఉంది కాబట్టి అలవాటే అమ్మవారు ప్రతి ఒక్క విషయం నాకు చెప్తుంది కాబట్టి నేను తెలియజేస్తా. విన్నారా, దాన్ని అర్థం చేసుకున్నారా, మార్చుకోగలుగుతారు, లేదా ప్రళయం వినాశనం తప్పదు. చాలా సంతోషం గురుగారు. అంటే ఒక్కటి ఏది ఉందో అది నిక్కచ్చిగా చెప్పేస్తూ ఉంటారు, మీరు ఏది చెప్పారో అది మనం జరగడం చూస్తున్నాం. ఏది జరుగుతుందో అది మాత్రమే చెప్తున్నా, ఏది జరుగుతుందో మీరు అది చెప్తున్నారు, మీరు చెప్పింది జరగడం కూడా కళ్ళతో చూస్తున్నాము. అయినా మనకు బుద్ధి లేదు కదా. అయితే ఇప్పటికైనా మనం ముందుకు ముందు తెలుసుకుని ఏవో చిన్న చిన్న రెమెడీస్ అయితే చేసుకోవచ్చు, కానీ ఎలాగైనా ప్రమాదం తప్పదు అంటున్నారు కాబట్టి. డబ్బుతో ఖర్చులేదమ్మా, ప్రతి ఇంట్లో ప్రతి మనిషి కూర్చొని అంత పుట్టమంట తెచ్చుకొని ఒక శివలింగాకారం చేసుకొని దాని మీద నారాయణ దళాలు భస్మం తీసుకొని మంత్రం రాదు, శివా నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని అనుకోమనండి, 121 సార్లు వెయ్యమనండి, ప్రతి ఇంట్లో చేయమనండి, ప్రళయం తగ్గకపోతే అడగండి. ఎన్ని ఇల్లులు ఉన్నాయో, ఆంధ్రానే కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా సరే అందరం వాళ్ళు మనం ఒకటే కదండి. మన దరిద్రానికి మన అవసరం కోసం మనం విభజించుకున్నాం, మొత్తం ఒకటే. ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఎంత పుట్టమట్టి తెచ్చుకొని చక్కగా శివలింగాకారం చేయలేకపోయారు,
రౌండ్గా ఒక బాణలింగం అంటే పానుమట్టంతో చేయలేకపోయినా ఒక గుండ్రాయిలాగా శివలింగ ఆకారంలో చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఓం నమ శివాయ అని కాసి నీళ్ళు పోసుకొని అన్ని మారేడుదలాలు అంత భస్మం వేసి నమస్కారం చేసుకోండి. ఉపద్రవం నిర్మూలన కావాలి తండ్రి అని అనుకోండి. ప్రతి ఇంట్లో చేయమనండి, ప్రళయం 60% తగ్గుతుంది. కానీ ప్రళయం అనేటువంటి తప్పదండి, తప్పించలేమంటే తప్పించలేము, మనం చేసిన దానికి అనుభవించవలసిందే. అందువలన కొంచెమైన ఆ ప్రళయం వచ్చి ఆస్తి ఉన్న 1,00,000,000 నష్టపోయేదానికన్నా 100,000 నష్టపోతే అమ్మాయి కాకి ఇంకో 10,00,000 నష్టపోయాం. కనీసం 90,00,000 ఉన్నాయనుకోవచ్చు, 1,00,000,000 నష్టపోయి జీవితం ఎక్కడుంది? వీరికి డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు ప్రతిదానికి, శరీరాన్ని కష్టాన్ని ఖర్చు పెడితే బాగుపడతాం. అదొక్కటి చేయమనండి, సగం తగ్గుతుంది, ప్రళయం జరుగుతుంది కానీ సగం. అంతేకాకుండా రేపు 3వ తారీఖు మాస శివరాత్రి, ఈ ఉపద్రవాలు సాధ్యమైనంత వరకు తగ్గాలి, అందరికీ లక్ష్మీ కటాక్షం దొరకాలని ఒక ఉద్దేశ్యంతో ఆ ఒక్కరోజు లక్ష్మీ రుద్రయాగం చేస్తున్నానమ్మ సుదర్శన పూర్వకంగా. అంటే ఏంటంటే లయకారకుడు రుద్రుడు, ఆయన అనుగ్రహం కావాలి, ఆగ్రహం వద్దు. తర్వాత అన్నింటినీ కూడా ఇచ్చేటువంటి వాడు విష్ణుమూర్తి, ఐశ్వర్యం అంటే ఉన్నటువంటిది స్థిరంగా నిలబెట్టేటువంటి విష్ణుమూర్తి. వారిద్దరు ఒక అనుగ్రహంతో లోకం కనీసం శాంతిగా ఉండాలనే ఉద్దేశ్యంతో నాకు చాతనేంత వరకు ఆ ఒక్కరోజు కూడా కుంట్లూరులో ఉండేటువంటి ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయంలో రుద్రయాగం చేస్తున్నా. చాతనైన వాళ్ళని అందులో పాల్గొనమనండి. అంటే మనం జన్మించాం, బ్రతుకుతున్నాం, మన వంతుగా మన రాజ్యాన్ని మన రాష్ట్రాన్ని బాగు చేసుకునే విధానంలో మన ప్రయత్నం అంతే, అదొక్కటి పాల్ కానీ ఇంట్లో ఇంట్లో చేసుకునే చేసుకుంటూ అందరూ కూడా ఒక్కసారి పాల్గొనమనండి. భగవంతుడు ఇంట్లో వచ్చి కూర్చుంటాడమ్మా, ఏముంది అందులో తగ్గుతుంది. చాలా చక్కగా వివరించారు, చక్కగా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, మంచి రెమెడీ కూడా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నమస్కారం. సో చూసారు కదండి, మరి నిజంగా వినాశకాలే విపరీత బుద్ధి అని మన గురుగారు ఎప్పుడు అంటారు. జనరల్గా మనకి తెలుసు, నిజంగా ఇప్పుడు అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకా గడ్డు కాలం కూడా ఏర్పడబోతుందట, మరి జాగ్రత్తగా ఉండాలి. చిన్న రెమెడీ ఎప్పుడు నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ లోకా సమస్త సుఖినోభవంతు అని మొత్తం సమాజం బాగుండాలి. ఎందుకంటే సమాజంలో మనం ఉన్నాం, సమాజం బాగుంటే మనకు తెలియకుండానే మనం ఆటోమేటిక్గా బాగుంటాం. సో ఈ ఖచ్చితంగా ఈ సదుద్దేశంతో మనం కనుక చక్కటి జీవితం సాగించినట్లయితే ఖచ్చితంగా బాగుంటాం. గురువుగారు చెప్పినట్లుగా మాస శివరాత్రి 3వ తారీఖు రోజున మరి గురువుగారు నిర్వహించేటటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రతి భక్తులు కూడా మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా మీ యొక్క జాతక సమస్యలకు కానీ వివాహ పొందనకు కానీ అశుభ అశుభ కార్యక్రమాలు వేటికైనా సరే గురువుగారిని సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.